சுப்ரமணியம் குட் மார்னிங் சார் கெட் ரெடி ஐயா ఇక్కడ గుండు పాండురంగం గారు ఇల్లెక్కడ తమ తెలుసండి ఆయనతో ఏం పని నీకు ఆయనకు చాలా వ్యాపారం ఉన్నాయి కదండి ఎదురే పని ఇస్తారా వినని అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట అవును సార్ నేను వాకింగ్ కి బయలుదేరుతున్నాను చూపిస్తాను పద దా అమాయకుడు చచ్చడనమాట ఇవాళ ఫినిష్ పద నువ్వు పద చూడు బాబు నాకు సంగీతం అంటే మహా ఇష్టం అలాగని నేను బాగా పాడగలను అనుకోకు ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను మహానుభావుడు ఘంటసాల స్వర టంకశాల కదయ్యా ఏమి గాత్ర మాధుర్యం ఏమి గాత్ర మాధుర్యం హే కృష్ణ ముకుంద మురారి ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు సార్ ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్ ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఎవడు చెప్పు నాకు ఘంటసాల పాటలు అంటే ప్రాణం అనుకో జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారవింతేనయ ఈ వింతేనయ జగమే మాయ నేను పాడాల్సిన పాట సార్ అయిందా ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను ఘన ఘన సుందర కరుణ రసమందిర అది పిలుపు మేలు కొలుపు అది మధుర మధురమౌ ఓంకారము ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర బాగా పాడాడయ్యా చూడు అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారింటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు ఇదో ఏమిటి చూస్తున్నారు అక్కడ బయలుదేరి మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్ అంతే కదా దాని గురించి నువ్వేం వర్రీ కాకు నరక ఆరోగ్యకరమయ్యా చెప్పు ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు ఫీల్ అవుతాడు సార్ అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట నేనే గుండు పాండురంగాన్ని ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్ అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను మా ఇంటికి వచ్చి మాట్లాడు నిజానికి ఇంకో 4 కిలోమీటర్లు నడుద్దాం అనుకున్నాను ఈ సుబ్రహ్మణ్యం ఇవాళ మరి 26 కిలోమీటర్లకే నడక ఆపేశాను అంటే అమ్మాయి గారు నిద్రలేచే టైం అయిపోయింది మీరు గుడ్ మార్నింగ్ చెప్పండి ఆవిడ కాఫీ కూడా తాగరు నిజమేనయ్యా పిచ్చి తల్లికి నేనంటే వల్ల మారిన అభిమానం ఈ పాటికి నిద్ర లేస్తూ ఉండుంటుంది మా పద్మ గుడ్ మార్నింగ్ సార్ మోహన్ వచ్చావా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా అలా వాకింగ్ వెళ్తూ మాట్లాడుకుందాం పద తప్పదా సార్ తప్పదు పద త్యాగరాజ్ అని నీ స్నేహితుడు ఒక అతను పెళ్లి కొడుకు ఉన్నాడన్నావు కదా మంచి రోజు చూసుకుని అతను మా ఇంటికి రమ్మను మా అన్నయ్య వాళ్ళు ఉండగానే పెళ్లి చూపులు కానిచేద్దాం సుబ్రహ్మణ్యం నేను రెడీ సార్ నమస్కారం సార్ రావాయరా ఏమిటి విశేషాలు సార్ నిన్న మీకు చెప్పాను కదా సార్ మా ఫ్రెండ్ ప్రసాద్ అని ఇతనేనండి నమస్కారం సార్ నమస్తే నమస్తే ప్రస్తుతం నేను వాకింగ్ కి బయలుదేరుతున్నాను అలా నడుస్తూ మాట్లాడుకుందాం పద సార్ పోనీ విని ఆఫీస్కి తీసుకొస్తాను సార్ అది బెటర్ కదా ఎందుకయ్యా ఎంతక్కా ఇప్పుడే మాట్లాడేసుకుంటాం ఏమయ్యా అలాగే సార్ దా ఇంకో వెర్రిగొర్రె బలైపోతుంది పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాడో వాడు అర్థమైంది కదా నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే తారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్ లో తీసుకొచ్చానన్నమాట తెలిసిందా తెలిసింది సార్ బాగా తెలిసింది ఇప్పటికే మనం 32 కిలోమీటర్లు నడిచి వచ్చాం పుట్టి బుద్ధరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్ నడవాలయ్యా నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని నేను అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం పురిటి మంచం మించి పురకల చితి దాకా ఉండే నడకే జీవితం ఏమంటావు ఏమనడానికి నాలో ఓపిక మిగలలేదు సార్ ఊరికి అలా వింటారంతే పద అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం ఇంకో 20 చూసావా నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట దా అలా నడవాలి 10:30కి టీవీ డీలర్ ల మీటింగ్ ఉంది వెనక్కి వెళ్ళిపోదాం సార్ ఆ మీటింగ్ సగతే మర్చిపోయాను నేను సూర్యప్రసాదం
నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చే మరి ఉంటాను కాళ్ళు నొప్పులు పుడితే కళ్ళనీళ్ళు పెట్టుకుంటావేంటి కాళ్ళ నుంచి నీళ్లు రావు కదరా మరి అందుకే కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాను అరే అదేం మనిషి రా నాయన తన ఆఫీస్ రూల్స్ ఏమిటో చెప్తూ 32 కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్లి నన్ను వదిలేసి కారుకు తుర్రుమన్నాడు ఇలా రోజుకు 30-40 కిలోమీటర్లు నడవడం నా వల్ల కాదు ఏ సైకిల్ కొట్లోనో పంచర్లు వేసుకునైనా బతుకుతాను గాని ఈ ఉద్యోగం మాత్రం నేను చేయలేను ఒక్క నడిపించి ఏడిపించే గోల తప్ప మిగతా విషయాలు జమ్రామ బాసు నీలో వర్తుంటే నెత్తిన పెట్టుకుంటాడు మంచి జీతాలు ఇస్తాడు పిలిచారా వచ్చావా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా అలా వాకింగ్ వెళ్దాం పద అదేమిట్రా వేణీళ్ళలో నిలబడ్డావేంటి నడిచి నడిచి కాళ్ళు సొరకాయల షేపులోకి వచ్చేసారా కాస్త నొప్పి తగ్గుతుందని ఇలా నల్లో లోచుకోరా నడకలు వాడుతుంది ఏ మోహన్ పొద్దునుంచి ఆలోచిస్తున్నానరా ఓ పని చేస్తే నడక బాధ తప్పించుకోవచ్చు అనిపిస్తోంది ఏం చేస్తే అరే లాకైపోయింది సార్ తాళం చేతులు బయట ఉండిపోయి ఇప్పుడెలా మనం వాకింగ్ వెళ్ళడానికి కుదరదుగా తాళం చెవులు లేకపోతే పోయేలేవయ్యా ఇక్కడ వాకింగ్ నేను మార్గం చెప్తా కదా ఇక్కడ వాకింగ్ కమాన్ అదుతురా నాయన పోని ఈ ఆలోచన చూడు సారీ సార్ మీ కాలికి ఇలా దెబ్బ తగలడం నాకు చాలా బాధగా ఉంది ఇప్పట్లో ఇంకా నడవలేరు పాపం ఎందుకు నడవలేను పిచ్చివాడ వాకింగ్ కడదామా వాకింగ్ ఎలా ఎలా దానికి నేను మార్గం చెప్తా కదా మీ కూతురు పద్మ కుర్రాడితో ప్రేమలో పడింది ప్రసాద్ సార్ ఏమిటి సార్ మనం కాస్త మాట్లాడుకోవాలి పద సార్ ఇలా శ్మశానంలో వాకింగ్ పెట్టారు ఏదైనా సీరియస్ మ్యాటరా అవును సీరియస్ మ్యాటర్ మా అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడిందని ఎవడో దగుల్బాజీ వ్యధ నాకు ఉత్తరం రాశాడు సార్ రాసడం అని తట్టకండి సార్ పాపం వాడేదో మీకు మంచి చేద్దామని రాసుంటాడు ఎవరో మహానుభావుడు ఏమో ఎందుకు రాశాడో దరిద్ర కుంక వీక్షణ నుంచి ఆపంలోనే ఉండి 24 గంటల్లోపు ఆ ఉత్తరం రాసిన బెదవడం నాకు కనిపెట్టాలి సార్ అమ్మాయి గారితో స్నేహం చేస్తున్న కుర్రాడు ఎవరో కనిపెట్టాలా ఉత్తరం రాసిన మనిషి ఎవరో కనిపెట్టాలా సార్ ముందు మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నా ఆ తలమాసిన వెదవడం కనిపెట్టు 24 గంటల్లోపు ఆ ఆకాశరామ్ అన్న పేరు నాకు చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది నీ షూ తీసుకుని తావాదరా వెళ్ళా గుడ్ మార్నింగ్ సార్ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అలా బయటికి వెళ్ళి నడుస్తూ మాట్లాడుకుందాం పదండి ఏమిటయ్యా నువ్వు నన్ను వాకింగ్ కి రమ్మంటున్నావా ఆశ్చర్యంగా ఉంది అవును సార్ రండి వాకింగ్ ఒంటికి ఆరోగ్యం ప్రసాదం నిన్నే కొంచెం మెల్లిగా నడవయ్యా నాయన నడవడం మంచి వ్యాయామం అన్న ఉద్దేశం కమాన్ త్వరగా రండి సార్ అమ్మా ఏమిటయ్యా ప్రసాదం ఇలా కొండ మీదకి తీసుకొచ్చావు ఏమిటయ్యా మీతో టాప్ సీక్రెట్ చెప్పాలి సార్ అందుకే కొండ మీదకి తీసుకొచ్చాను చెప్పు ఏమిటో అది అబ్బా మొదటిసారిగా ఇవాళ నా కాళ్ళు లాగుతున్నాయ్యా ఇంతకీ ఆకాశరామ్ అని ఎవడో తెలిసాడా కనిపెట్టేశాను సార్ ఎవరు నేనే అంతేకాదు ఇంకో విషయం కూడా సార్ అమ్మాయి గారు ప్రేమించేది ఇంకెవరినో కాదు మన మేనేజర్ ఆనంద్ మోహన్ని మన ఆనంద్ మోహన్ అభాండాలు వేశావంటే ఆస్ట్రేలియా దాకా నడిపించి నిన్నక్కడ వదిలొచ్చేస్తాను నేను చెప్పింది అక్షరాల నిజం సార్ నిరూపించగలను కూడా ఎలా సాయంకాలం 5 గంటలకు మీరు నాతో పార్క్ రండి సార్ అక్కడ మీరే మీ కళ్ళారా జంటం చూతురు కానీ సరే అలాగే వస్తా అక్కడ వాళ్ళు కనిపించకపోయినా నువ్వు చెప్పేది అబద్ధమని తేలినా లక్ష్మీప్రసాద్ అనే కుర్రాడు చచ్చిపోయి రేపటికి 2వ రోజు అవుతుంది కాసేపు పాటలు ఏమైనా పాడుకున్నా మాట్లాడాయని మొహం ఘంటసాల పాటలు సార్ ఘంటసాల పాటల మహానుభావుడు
పడుకున్నావు మాయబజార్లో పాటలు ఏవి రానుకుంటాను నాకు రాకపోవడం ఏమిటాయని మొహం చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము ఎందుకు నీకి కలవరము ఉల్లాసముగా నేను కింకిన అందమే నీలో చిందెనులే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము ఆహాహా